దేవునిటి నాయకత్వం, దేవునిటి నాయకత్వం, ఒత్తిల్లాలి దేవునిటి నాయకత్వం, తల్లి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం 2004 నుంచి 2009 దాకా ఏ విధమైన సువర్ణ యుగం అనుభవించిందో ఈ రాష్ట్రం, మరొక్కసారి ఆ సువర్ణ యుగాన్ని మరొక్కసారి రాష్ట్రానికి రావాలనేది ప్రజల్లో మరీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. రెండవది, ఈ 4 సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల్ని అన్ని విధాలుగా మోసం చేసింది. ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మరోవైపు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలని కూడా ప్రజలు చెంతకు చేరనివ్వకుండా, అలాగే అభివృద్ధిని అన్ని విధాలుగా కుంటుపడేట్లు చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా మరొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు కుంటుపడింది, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు జరగట్లేదు, ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇవన్నీ ఒకవైపు అయితే, మరోవైపు పరిపాలన విధానంగా చూసినా కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలుగా పూర్తిగా విఫలమైందని మనం అందరం చూడవచ్చు. ఒకవైపు గుంటూరు వన్ టౌన్లో మనం ఉన్న ప్రదేశంలోనే ఈ 4 రోజుల క్రితం దాదాపు 30 మందికి పైగా డయారియా వ్యాధితో, మంచినీరు దొరక డయారియా వ్యాధితో చనిపోయినది కనిపిస్తూ ఉంది. మరోవైపు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎలుకలు సంచరిస్తూ ఉన్నాయి, సెల్ ఫోన్లు వెలుతురులో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒకవైపు ఆరోగ్యం వైపు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చూపిస్తోన్న శ్రద్ధ. మరోవైపు స్కూల్ ఎడ్యుకేషన్ కనుక చూస్తే కనుక దాదాపు 40% పైగా విద్యార్థులు 10వ తరగతి పైగా చదవని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దీని అందరికీ కూడా చరమగీతం పాడాలంటే ఒకటి, ముందుగా ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి. ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా కానీ ఈ గడిచిన 4 సంవత్సరాలుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. దాని గురించి ఆయన ప్రతి జిల్లాలోనూ యువజనలు నిర్వహించారు, అలాగే గుంటూరు జిల్లాలో కూడా 7 రోజులు పైగా ఆమరణ నిరాహారదీక్ష పూనుకున్నారు. అలాగే ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖున మన ఎంపీలతో రాజీనామా కూడా సిద్ధం చేసి వారిని కూడా ఆమరణ నిరాహారదీక్షకి కూర్చోబెడతా ఉన్నారు. దాన్ని బట్టి మనమందరూ కూడా గమనించాలి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అని గమనించాలి. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తాయి, అది వస్తేనే మన రాష్ట్రంలో నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి. చివరిగా ఈ 4 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడాలి అంటే కనుక గుంటూరు నగరంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిక్కులు తిక్కడిలా